Yes, ladies, good morning. Myself Krishna Rao, Double Universal Cloud Director from Westage Marketing Private Limited. Iroju, madam, Westage lo air purifier edaithe undo, air purifier anedi purchase cheyadam jarigindandi. Ee Westage lo undetundi air purifier konukovadam valla manaki enti upayogam ante, mana inti paadhyam kuda air related samasyalu evaithe unnayo, aa samasyalu annitiki idi dooram chestundani cheppochandi. దట్టమైన అడవుల్లోకి వెళ్ళిపోతే ఎందుకు అంటే కనుక ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ప్రపంచం అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫ్యాక్టరీలు పెరిగిపోతున్నాయి, వెహికల్స్ పెరిగిపోతున్నాయి. ఒక మనిషి ఈరోజు ఒక వెహికల్ యూజ్ చేస్తున్నాడు అంటే సంవత్సరానికి దాని నుంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ 4500 కేజీల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. దాని నుంచి కనీసం ప్రొటెక్షన్ అవ్వాలంటే కనీసం ఒక్కొక్క మనిషి 220 చెట్లు సంవత్సరానికి నాటాలి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితిని బట్టి ఉన్న చెట్లు నిర్మూలిస్తున్నాం తప్ప కొత్త చెట్లు అనేవి మనం ఎవరు కూడా వేయట్లేదు. అందువల్ల ఏంటంటే కనుక విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోయి కొన్ని రోజుల తర్వాత ఎయిర్ కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో మనం చూస్తున్నాము ఎయిర్ కొనుక్కోవడం అనేది. మరి రానున్న కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే కనుక దట్టమైన అడవుల్లో వెళ్ళిపోతే ఎటువంటి ప్యూర్ ఆక్సిజన్ మీకు దొరుకుతుందో అటువంటి ఆక్సిజన్ మీ ఇంట్లో కావాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో దీన్ని అమర్చుకుంటే కంప్లీటెడ్ గా ఎయిర్ రిలేటెడ్ సమస్యలు అన్నింటినీ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు మా ఇంట్లో నుంచి, మన ఇంట్లో నుంచి. కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఇస్తున్నారు, దీన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలి అనేది జస్ట్ నేను ఈ బాక్స్ ని అన్బాక్స్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మేడము పచ్చి చేశారు కాబట్టి నిజంగా మేడము అదృష్టవంతులను మనం చెప్పాలి. ఎందుకు అంటే ఒక మంచి ఆరోగ్యాన్ని పొందుకోవాలి అంటే ఈ రోజుల్లో మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి తీసుకోవాలి. మరి దానికి విస్టేజ్ కంపెనీ మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మనకి మంచి గాలి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కంపెనీ మనకి అందిస్తుంది. కాబట్టి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మనం ఈరోజు చెక్ చేద్దాం లోపల ఏ విధంగా ఉందనేది. ఎస్, ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఎయిర్ ప్యూరిఫైయర్ జస్ట్ చాలా సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఏసీ ప్లగ్ ఉంటుంది, ఈ ప్లగ్ ని డైరెక్ట్ గా మనం ఏదైతే మన ఇంట్లో వాడుతున్నటువంటి ప్లగ్ ఉందో ఆ ప్లగ్స్ కి 5 ఆంప్స్ కానీ 15 ఆంప్స్ కానీ ప్లగ్ కి దీన్ని అటాచ్ చేసుకుని సరిపోతుంది. తర్వాత ఇందులో మనకి జస్ట్ మాన్యువల్ ఇవ్వడం జరిగిందండి, మాన్యువల్ బుక్ వచ్చారు. ఏ విధంగా దీన్ని యూజ్ చేసుకోవాలి, అసలు ప్లాస్మా క్లస్టర్ అంటే ఏంటి, దీని ద్వారా టెక్నాలజీ ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి, ఏ టు జెడ్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసు మనకి ఇందులో ఒక బుక్ రూపంలో, బుక్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఉండదండి. మాక్సిమం మైక్రాన్స్ ఏవైతే ఉన్నాయో, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ నుంచే మనకి రిమూవ్ అయిపోతాయని చాలా మంది తెలియక పిల్లలు వీటిని పొడి చేస్తుంటారు. ఇలా పొడవకూడదు, ఎందుకంటే మనకు అప్పుడు ప్యూరిఫికేషన్ చేసేటువంటి దశలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ మెస్ అనేది బయటకు ఏదైతే ఉందో దీన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ చేయగానే ఈ లోపల మనకి అపార్ట్మెంట్ ఉంటుందండి, ఇదే మెయిన్. మనకి ఈ వీటిని మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో కవర్స్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకొని ఫస్ట్ మనం ఇది ఈ ఫిల్టర్ పెడతాము, తర్వాత సెకండ్ ఈ ఫిల్టర్ అనేది కవర్ ఓపెన్ చేసి ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేసిన తర్వాత ఎలా విధంగా మనం ఇది ఏదైతే మనకి కవర్ ఉందో కవర్ అనేది మళ్ళీ ఇలాగ మనం ఫిట్ చేసుకుంటాము. ఫిట్ చేసుకొని డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇందులోంచి మనకి ఎయిర్ అనేది బయటకు వస్తుంది, ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని ఇక్కడ నుంచి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి వచ్చేటువంటి ఎయిర్ ఏదైతే ఉందో మనకి 10x10 కానీ 12x12 ఏదైతే రూమ్ ఉందో స్క్వేర్ ఫీట్, ఆ స్క్వేర్ ఫీట్ రూమ్ అందరికీ కూడా కంప్లీట్గా ఆ రూమ్లో ఉండేటువంటి బ్యాక్టీరియా, వైరస్ అంతా ఎయిర్లో ఉండేటువంటి కంప్లీట్గా రిమూవ్ చేసి కంప్లీట్ న్యాచురల్ ఎయిర్ అనేది ఇస్తుంది. ఒక మంచి అనుభూతి అనేది మనం ఎయిర్ ఫిల్టర్ ఆన్ చేసుకుని నైట్ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసేటప్పటికే మనం చాలా హ్యాపీగా హెల్దీగా అనేది వేకప్ అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం చక్కగా నిద్రపోగలుగుతామో నెక్స్ట్ డే అనేది అంత ఎనర్జీగా మనం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఫిల్టర్ మీ ఇంట్లో ఒక్కరోజు పెట్టుకొని దీంతో ఒక ఫీల్ ఏదైతే ఉందో దాన్ని మీరు కంపల్సరీ నెక్స్ట్ డే అనేది ఎక్స్పోజ్ చేస్తారు, అంత అద్భుతంగా ఉంటుందండి. అలాగే దీని నుంచి వచ్చేటువంటి ఎయిర్ కూడా మీరు మానిటర్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. ఎయిర్ మానిటర్ ఏదైతే ఉందో ఆ మానిటర్ పెట్టి చెక్ చేసి ఇది లేనప్పుడు అదే రూమ్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఇది ఆన్ చేసిన తర్వాత ఎంత పొల్యూషన్ ఉందో మీరు చూడొచ్చు. అలాగే మనం కొన్ని సందర్భాల్లో స్టాటిక్ ఎనర్జీ అనేది చూస్తాము. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా స్కేల్ తీసుకొని మన ఎయిర్ మీద రబ్ చేసి కాగితాలు పెడితే అంటుకుంటుంది అంటే స్టాటిక్ ఎనర్జీ ఉంటుంది. అలా స్టాటిక్ ఎనర్జీ చూసేటప్పుడు కూడా దీని మీద పెట్టి తీస్తే మనకి అది స్టాటిక్ ఎనర్జీ కోల్పోతుంది. అంటే ఎయిర్లో ఉండేటువంటి ఏదైతే మనకి పార్టికల్స్ ఉన్నాయో దాన్ని రిమూవ్ చేస్తుంది, డిజాల్వ్ చేస్తుంది. అలాగే ఏదైనా మనం స్మెల్ వచ్చేటువంటి ఐటమ్, కాఫీ కానీ లేదంటే ఇంకేదైనా చేతితో రబ్ చేసి మనం స్మెల్ చూస్తే స్మెల్ వస్తుంది. అప్పుడు ఎయిర్ ఫిల్టర్ మీరు ఆన్ చేసి దీని మీద నుంచి ఎలా తీస్తే కనుక
ఈ ఎయిర్ మన చేతికి అబ్జర్వ్ అవ్వడం వల్ల కంప్లీట్గా దాని స్మెల్ కూడా రిమూవ్ అయిపోతుంది. అలాగే మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా ఈరోజు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మనకి ఏదైతే బెడ్ మీద వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయడం ద్వారా ఆ స్మెల్ అనేది రూమ్ అంతా కంప్లీట్గా ఉండిపోతుంది. అలాంటి ఇంట్లో కూడా దీన్ని పెట్టినా సరే ఆ రూమ్ కంప్లీట్గా మంచి ఫ్రెష్నెస్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే కంప్లీట్గా ఈ రోజుల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, మరి అవి చాలా ప్రాబ్లమేటిక్ కాబట్టి బ్యాక్టీరియా వైరస్ అనేది మనకి అనారోగ్యాలు కలుగు చేయకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండాలి. అలాగే మస్ట్గా ఏసీ ఉన్నవాళ్ళు, చాలామంది ఏసీలో చూసినటువంటి వాయువు విషవాయువు రావడం వల్ల చనిపోయిన వాళ్ళు చూస్తున్నాము. అలాంటి సమయాల్లో ఎయిర్ ఫిల్టర్ మన ఇంట్లో ఉంటే కనుక మనం చాలా సేఫ్గా ఉండొచ్చు అండి. ఇంటిల్లి పది ఇంట్లో ఎవరైతే ఆ రూమ్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని ఎయిర్ ద్వారా పొందుకోవడానికి చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ విశేషం మనకు అందించింది. ఇలాంటి మంచి ప్రోడక్ట్ అందించినటువంటి విశేషం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు పర్చేజ్ చేసినటువంటి మేడంకి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ అందరికీ.